పెద్దపల్లి జిల్లా యాసంగి పంటకు సంబంధించిన పెండింగ్ సీఎంఆర్ రైస్ డెలివరీ త్వరితగతిన పూర్తి చేయాలని, ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వి లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. సీఎంఆర్ రైస్ డెలివరీ అంశంపై శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ వి లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులు రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ యాసంగి సీజన్కు సంబంధించి జిల్లాలో 50 SCK పైగా పెండింగ్ ఉన్న రైస్ మిల్లులు ప్రత్యేక కార్యాచరణ రూపుదిద్దుకొని సకాలంలో రైస్ డెలివరీ చేయాలని, రైస్ మిల్లర్లు అవసరమైతే సమీపంలో ఉన్న రైస్ మిల్లుకు ధాన్యాన్ని సరఫరా చేసే మిల్లింగ్ ద్వారా త్వరగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సీఎంఆర్ రైస్ డెలివరీకి సంబంధించి FCI గోడౌన్ సమస్యను పరిష్కరించేందుకు జిల్లాలో మరో అదనపు గోడౌన్ కేటాయించారని, ప్రతిరోజు 100 ట్రక్కుల ధాన్యం దిగుబడి చేయవచ్చని, రైస్ మిల్లుల నుండి ఎంత బియ్యం సరఫరా చేస్తున్నామనే విషయం ముందుగా సమాచారం అందించాలని తెలిపారు. రైస్ తరలింపుకు స్పేస్ సమస్య, హమాలీల కొరత రాకుండా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల కమిషన్ కార్యాలయ ఎన్ఫోర్స్మెంట్ బృందం, అదనపు SPM ప్రభాకర్, సభ్యులు లక్ష్మారెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి తోట వెంకటేష్, డిప్యూటీ తహసీల్దారులు, మిల్లర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్